మధ్యాహ్నం రావచ్చు, ఎనీ టైం మీరు సింగపూర్ వస్తే నా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక్కడికి నన్ను ఇన్విటేషన్ ఇచ్చినటువంటి బ్రదరు రాజేష్ గారు, వారు పాస్టర్ అనిల్ కుమార్ గారి ద్వారా నాకు వారి నెంబర్ దొరికింది. వారు నాకు పరిచయం అయ్యారు. నేను ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి లేదంటే 5 మంత్స్కి ఒకసారి కానీ మలేషియా వస్తూ ఉంటాను. మా పాప వీసా గురించి కానీ ఏదైనా పాస్టర్ ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు ఇక్కడికి వస్తుంటుంటాను. చాలాసార్లు అక్కడున్న పాస్టర్స్ కూడా అడిగేవారు అనమాట, ఇక్కడ ఏదైనా తెలుగు చర్చ ఉంటే పరిచయం చేయండి బ్రదర్ అని. నాకే పెద్దగా తెలియదు ఎవరికి పరిచయం చేయడానికి. ఒకవేళ నాకు తెలిసినా నేను తొందరగా పరిచయం చేయను, ఎదుటి అడిగి ఎవరు ఓకే అన్న తర్వాతే పరిచయం చేస్తాను. కానీ మరి నేను మలేషియాకి రావటం, ఇక్కడ వాక్య పరిచయం చేయడానికి దేవుడు మార్గం తెరిచారు, అని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం వృధా చేసుకోకుండా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, శక్తిమంతుడా, నీతి సూర్యుడా, నమ్మకమైన నా దేవా, నీకే స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మలేషియా దేశంలో ఈ బేతేలు మందిరమందు ఇక్కడ నిలవబడి స్థలమందు ఈ సమయమందు మీ వాక్యమును ప్రకటించడానికి మీరు నాకు కల్పించిన ఈ అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన నీ పిల్లలందరికీ కూడా నీ వాక్యము చేత మాట్లాడి ఆత్మలను సిద్ధపరిచి స్థిరపరచండి. మీరు ఆకడకు సిద్ధపరచండి. ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగము చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం. ఎందుకు చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగం అని నేను చెప్తున్నానంటే, ఈ మాట చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక అనే ఈ మాట ఈ ప్రకటన గ్రంథములో 7 సార్లు మనకు కనబడుతుంది. 7 సంఘాలకి లేఖలు రాస్తున్నప్పుడు ప్రతి సంఘానికి కూడా ఈ మాట రాయబడింది. ప్రతి సంఘానికి కూడా, ఇప్పుడు మనం చదువుకున్న వచనము ఎఫెసీ సంఘానికి చెప్పబడిన మాట. తర్వాత చూస్తే 8వ వచనం నుండి స్మరణ అనే సంఘాన్ని గురించి మాట్లాడుతూ 11వ వచనంలో కూడా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక అన్నాడు. ఆ తర్వాత పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయమని చెబుతూ పెర్గము సంఘమును గురించి ప్రారంభిస్తూ ఆ సంఘమును గురించి మాట్లాడుతూ కూడా మనకి ఎందుకు వస్తే 17వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక అన్నాడు. అలాగే 18వ వచనం నుండి చూస్తే తుయతైర సంఘమును గురించి మాట్లాడుతూ కూడా 29వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక అని రాయబడి ఉంది. ఇలాగ దాదాపు 7 సంఘములను గురించి కూడా చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక అని రాయబడి ఉంది. 7 సార్లు ఈ మాట ఇక్కడ రాయబడింది కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అని నేను చెప్తున్నాను. ఒకవేళ నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను, దేవుడు అనాలోచనగా ఒక మాట పలికితే ఆ మాటలో తప్పుండదు. అనాలోచనగా పలికిన మాటలో అసలు పొరపాటే ఉండదు. దేవుడు మాట్లాడితే మనుషులు ఆలోచన లేకుండా మాట్లాడితే ఏమంటారు, ఏంట్రా బుర్రండు మాట్లాడుతున్నావా, కొద్దిగా ఆలోచించి మాట్లాడు అని అంటారు. అంటే నువ్వు ఆలోచించుకుంటా మాట్లాడటం వల్ల నువ్వు మాట్లాడుతున్న మాటల్లో పొరపాట్లు ఉన్నాయి,
నువ్వు మాట్లాడుతున్న మాటల్లో తప్పులు ఉన్నాయని చెప్పటం, కానీ దేవుడు ఆలోచించకుండా మాట్లాడితే అందులో కూడా పొరపాటు దొరకదు. కానీ అట్లాంటి దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాయించినప్పుడు 7 సార్లు చూసుకున్నాడంట, 7 సార్లు ఈ గ్రంథమును పరిశీలించాడంట దేవుడు. బైబిల్లో మాట వ్రాయబడి ఉంది, 12వ అధ్యాయము కీర్తన గ్రంథము, సామ్ చాప్టర్ 12 వర్స్ 7, 12వ అధ్యాయము కీర్తన 12:7 చూస్తే ఎవరైనా చదవగలరా? యెహోవా నీవు దరిద్రులను కాపాడదవు. కాదండి, 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు అంటే 7 సార్లు అది రాయబడుతుంది. అట్లాంటి బైబిల్ గ్రంథములో ఒక వచనం ఉంటేనే అందులో ఎంతో సత్యం ఉంటుంది. అదే వచనం 7 సార్లు రిపీట్ అయితే అది ఇంకెంత ప్రాముఖ్యమైన వచనమై ఉండాలి, ఎంత ఇంపార్టెంట్ ఆ వచనానికి మనం మనం విధేయత చూపించాలన్నది మనం గ్రహించాల్సిన విషయం. హల్లెలూయా. ఇక్కడ 7 సంఘాల గురించి రాయబడింది కదా. నేను మొట్టమొదటిసారి బైబిల్ చదివినప్పుడు 1999లో నేను బైబిల్ మొట్టమొదటిసారిగా చదవటం మొదలుపెట్టాను. నేను రక్షింపబడింది 1997, కానీ ప్రార్థన చేసేవాడిని కాదు, బైబిల్ చదివేవాడిని కాదు, పాటలు పాడేవాడిని కాదు. చర్చికి మాత్రం వచ్చి వెళ్ళిపోతుండేవాడిని. చర్చి మానకూడదు కదా, బాప్టిజం పొందేశాం. ఒకవేళ మానేసినా మానవరు కొంతమంది ఫోన్ చేసి ఎందుకు రాలేదు బ్రదర్ అడుగుతారు. అప్పుడులో విసుక్కునేవాడిని, ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ దేవుడు నాకు ఇస్తుంటుంటే ఇప్పుడు అనిపిస్తుంటుంటుంది. అప్పుడులో నేనెంతమంది విసిగించాను, మనం విసుక్కోకూడదు, విసుక్కోకుండా ఫోన్లు చేయాలి, రండి బ్రదర్ అని. నేను మొట్టమొదటిసారి బైబిల్ చదివినప్పుడు 7 సంఘాలకే రాసేటి, అప్పుడు 7 సంఘాలే ఉన్నాయా, 7 సంఘాలు ఉన్నాయి కదా. నేను బైబిల్ చదువుకుంటే ప్రకటన దగ్గరకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కొరింథీ సంఘం ఉంది, కొరింథీ సంఘానికి రాయలేదంటే లెటరు దేవుడు. మాసిదోనియా సంఘం ఉంది, మాసిదోనియా సంఘాన్ని ఇందులో మర్చిపోయాడేంటి. బెరయాను సంఘం ఉంది, ఆ సంఘాన్ని కూడా మర్చిపోయాడు. తిమోతి నడిపించే సంఘము, పేతురు నడిపించే సంఘాలు ఉండేవి, అవన్నీ వదిలేసి పర్టికులర్గా 7 సంఘాలకి లెటర్ రాసేటంటే ఈ 7 సంఘాలలో తప్ప ఇంకేం సందేశం లేదా, 7 సంఘాలకని సందేశం అని నేను మొదట్లో అనుకున్నానన్నమాట. అనుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, ఈ 7 సంఘాల్లో ఉన్న సంగతులే భూమి మీద రాబోతున్న తరాల్లో ఉన్న సంఘాలన్నిటికీ కూడా సందేశాలు ఇందులో వ్రాసేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 7 సంఘాల్లోనే మొత్తం సత్యం ఉంది. తర్వాత రోజుల్లో రాబోతున్న సంఘాలన్నింటిలో 7 సంఘాల్లోని సంగతులు వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. మీకు ఒక విషయాన్ని చెప్తా, మీరు గమనించండి. వారానికి 7 రోజులు, ఆదివారం నుంచి శనివారం వరకు. మనం లెక్క అయితే కరెక్ట్గా అయితే ఆదివారం స్టార్ట్ అయింది, 7వ దినము శనివారం. ఇస్రాయల్ లెక్క కానీ క్రైస్తవ లెక్క కానీ అలాగే లెక్క వేసుకుంటున్నాం. 7 రోజులు మీరు ఇక్కడ బోర్డు పెట్టారు ఆదివారం సర్వీస్ అని కదా, ప్రతిసారి రిపీట్ చేయాల్సి లేదు. ఆదివారం రాగానే అది వచ్చేది, ఆ ఇప్పుడో ఒక ఆదివారం స్టార్ట్ చేసిన ప్రతి ఆదివారం ఉంటుందని అనుకుంటాం అనం కదా. అలాగే ఒక సంఘమును గురించి ఒక సంగతిని దేవుడు రాయిస్తే ఆ సబ్జెక్టు భూమి మీద ఉన్న అన్ని సంఘాల్లో ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటుంది, ఎన్ని ఆ అవసరత ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటుంది. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, తెలుగులో సప్త స్వరాలు ఉంటాయి, అంటే 7 రకాల స్వరాలు ఉన్నాయి. మనం ఎన్ని పాటలు పాడినా, ఎన్ని పాటలు రాసినా ఆ 7 రకాల స్వరాల్లో నుంచే పాడ, సప్త స్వరాలు అంటారు. అన్ని పేర్లు నాకు తెలియదు కానీ మోహన రాగం, కళ్యాణి రాగం, హిందుస్థాన్ కోడ్ రాగం అని కొన్ని పాటలు ఉన్నాయి. అలాగే మ్యూజిషియన్ కూడా ఒక్కొక్క పాటకి ఒక్కొక్కటి ఉంటుంది, ఈ మైనర్ అని సి మైనర్ అని అలాగే ఒకటి సెట్ అయిపోతుంది అనమాట. ఆ పాట హై పిచ్కి లో పిచ్కి డిఫరెంట్గా ఇంక ఎన్ని పాటలైనా చూడండి అందులోనే కదా ఉంటాయి. అలాగే రాబోతున్న ఎన్ని సంఘాలున్నా అందులోని 7 సంఘాలను గురించిన వార్త ఉంటుంది. ఈ 7 సంఘాలు ఉన్న సిచ్యువేషన్స్ అన్ని సంఘాల్లో ఉంటాయి. హల్లెలూయా. నేను ప్రభు కృపను బట్టి కొన్ని పాటలు
రాశారు. ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంటుండగా మా దగ్గర ప్రార్థన కూటం జరుగుతుంది. మాకు కొంచెం దూరంలో డార్మెట్రీస్లో ఇంకొక తెలుగు ఫెలోషిప్ ప్రేయర్ జరుగుతుంది అనమాట. వాళ్ళు ఒక 10 మంది కూర్చొని అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. మేము కూడా ప్రేయర్సెల్లో 10-15 మంది వరకు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం. నేను వచ్చి అక్కడ వాక్యం చెప్పాలి ఆ రోజు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ప్రేయర్సెల్లో అక్కడ రావాల్సినటువంటి పాస్టర్ గారు మరి ఏదో కారణం చేత రాలేకపోయారని అక్కడ ఉన్న సహోదరులు ఏమనుకున్నారంటే, ఈ పూటకి అక్కడ ఒక ప్రేయర్సెల్ జరుగుతుంది కదా, ఏదైతే ఉందో అక్కడ కూర్చుందాం, అక్కడ దైవజనుడు చెప్పే మాటలు విందాం, వాక్యం విందాం అని వచ్చి కూర్చున్నాం. కూర్చుంటే మేము అందరం కలిసి ప్రార్థనలు చేసుకుంటున్నాం. ప్రార్థనలు చేసుకుంటుంటే మా చర్చ్ బ్రదర్స్ అన్నారు, బ్రదర్ మేము ఒక పాట పాడతాం, మీరు కూడా ఒక పాట పాడండి అని ఆ బ్రదర్స్ని చెప్పారు అన్నమాట. చెప్తే ఒక పాట వీళ్ళు, ఒక పాట వాళ్ళు, ఒక పాట వీళ్ళు, ఒక పాట వాళ్ళు పాడారు. మన చర్చ్ వాళ్ళు అంటే మా సంఘపు చర్చ్ వాళ్ళు అందరూ కూడా నేను రాసిన పాటలు ఒక 3 పాటలు పాడారు. కంటిన్యూగా ఒక 3 పాటలు నేను రాసిన పాటలు పాడారు. అయ్యానికి వాళ్ళకి కొత్తగా ఉన్నాయి, ఎందుకంటే నేను రాసిన పాటలు కదా. తర్వాత వాళ్ళు కొన్ని పాటలు రాశారు. వాళ్ళు కొన్ని పాటలు రాయడానికి వాళ్ళు కొన్ని పాటలు పాడటం ప్రారంభించారు. యెహోవా నా బలమా అనే పాట మొదట పాడారు. తర్వాత ఎంతో సుందరుడమ్మా పాట మీకు తెలుసు అందరికీ, ఎంతో సుందరుడమ్మా యేసు ఆ పాట వాళ్ళు పాడారు. ఆ తర్వాత సదాకాలము నీతోనే ఉండాలి, యేసుతో నేను ఉండాలి అని చెప్పి ఆ పాట వాళ్ళు పాడారు అన్నమాట. పాడిన తర్వాత ఇంక 4వ పాట వెళ్ళటానికి ముందు ఆ చర్చ్ బ్రదర్ ఒక బ్రదర్ నా బ్రదర్ మీరు పాటలు పాడకండి, మీ చర్చ్ పాటలన్నీ సినిమా పాటల్లో ఉన్నాయి అన్నమాట. అనగా ఒకసారి గుండెలు చూపు అనిపోయింది నాకు, ఎందుకంటే నేను రాసిన పాటలు ఏంటి అయ్యి బాబు ఇవన్నీ సినిమా పాటల్లో ఉండడం ఏంటి. నేను చాలా జాగ్రత్త పడతాను, ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాలు సుధా యాంప్లిఫైయర్స్ అని ఒక సౌండ్ సిస్టమ్నే మెయింటైన్ చేశాను విశాఖపట్నంలో. కాబట్టి నాకు పాత సినిమా పాటల దగ్గర నుంచి అన్ని పాటలు తెలుసు. ఏ పాట రాసినా ఎక్కడ కూడా రాగానికి మ్యాచ్ కాకూడదని చాలా జాగ్రత్తగా మెరుకులు తిప్పి పాట రాసుకుంటుంటాడు. అలాంటి నేను రాసిన పాటకి ఆ సహోదరుడు ఆ మాట అనేశాడు అనమాట. అనేగానే అప్పుడు నేను ఆ సహోదరుడికి చెప్పాను, సహోదరుడా మన తెలుగులో 7 స్వరాలు ఉంటాయి, అంటే 7 స్వరాలు ఉంటాయి, ఎన్ని పాటలు రాసినా ఆ స్వరాలని ఆధారం చేసుకొని పాటలు రాయాలి. నువ్వు ఎంత ఆలోచించినా ఆ పాట ఎక్కడో ఒక దగ్గర ఒక దానికి సూట్ అవుతుంది, అవ్వకుండా ఉండదు అని చెప్పాను. అని చెప్తే అది పుత్రకాలకు అర్థం కాదు. అర్థం కాకపోతే నేను వారికి ఏం చెప్పానంటే, మీరు ఇందాక పాడిన 3 పాటలు కూడా సినిమా పాటలు అని చెప్పారు. అంటే ఆశ్చర్యపోయారు, యెహోవా నా బలమా సినిమా పాట చెప్పండి అది. యెహోవా నా బలమా అనే పాట అది సినిమా పాడాడు బ్రదర్ అన్నాడు. బాబు దాని ఒరిజినల్ ట్యూన్ నాకు తెలుసు. అదిగో వల్లభనాథుని వనమదిగో అది బాబు అసలు చూడదు. మనం డ్రమ్ము మీద యెహోవా నా బలమా అని పాడితే మనకు తెలియదు. ఇంకా ఆయనకి కొంచెం బాధ అనిపించింది, అంటే అర్థం అవ్వాలి కదా సంగతిని అర్థం అవ్వడానికి నేను వివరిస్తున్నాను. ఇదేట సంగపూర్ణ సినిమా పాట పాడాడు అనుకోక, నాకు అన్నింటి మీద దృష్టి ఉంటుంది, వాక్యం మీద బాగా దృష్టి పెట్టుకుంటాను. నా గురించి ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి, కొద్దిగా కాలం కనుక ఒక 4-5 నెలలు నా మెసేజ్లు వింటే మీకు అర్థమైపోతుంది అసలు పరిస్థితి ఏంటంటే. తర్వాత బ్రదర్ అన్నాడు, మరి ఎంతో సుందరమ్మ పాట మరి ఆ పాట ఏంటి, అది కూడా సినిమా పాటే నాకు తెలుసు, పక్కా తెలుసు నాకు. ఎందుకో తెలుసా, సామజ వర్గం అన్న పాట నుంచి ట్యూన్ తీసుకొచ్చి ఆ పాట రాసేసారు. పాతవి మన పెట్టుకోస్తు పాటల్లో కూడా ఎన్నో పాటలు, ఆనందం ప్రభుతో ఆనందం అన్న పాట సినిమా పాట కాబట్టి మనకు తెలీదు. మీరు చాలా విషయాలు చూడండి, ఇంగ్లీష్ పాటల్లోంచి తెలుగు పాటలు మనకు కొన్ని వచ్చాయి. క్రైస్తవుల పాట బ్రిటిష్ వాళ్ళు రాసిన ఇంగ్లీష్ సాంగ్స్ మన పాత పాటలు అన్ని కూడా కొత్త 7 మొదలు పెట్టిన ఇవన్నీ కొన్ని ట్యూన్స్ అన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ట్యూన్స్. ఆ ట్యూన్స్లో ఇంగ్లీష్ సాంగ్స్ లోక సంబంధమైన పాటలు కూడా ఉంది. చాలా పాటలు ఒకే ట్యూన్లోనికి వస్తాయి కానీ డిఫరెంట్. అలాగే ఒక 7 స్వరాల్లోంచి 7 స్వరాల్లోంచి ఎన్ని పాటలు అయినా ఎలాగైతే రాసుకోవచ్చో ఈ 7 సంఘాల్లో నుంచే భూమి మీద ఉన్న అన్ని సంఘాలకు దేవుడు సందేశాన్ని పంపించేశారు. కనుక అన్ని సంఘాలకు అవసరమైన మాట ఏంటంటే
ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. హల్లెలూయా. ఒకసారి ఒక చర్చిలో బ్రదర్ పక్కన కూర్చున్నాము. పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తున్నారు. పక్కన బాగా ఇరిటేషన్ అయిపోతుంది అనమాట. బ్రదర్ కట్టి ఇటులా కదిలిపోతాడు అనమాట. ప్రజలే బ్రదర్ అంటాడు. నా ప్రజలు ఆత్మ లేదండి ఇక్కడ అంటే ఆ సంఘంలో అంట ఆత్మ లేదంట. అంటే నీకు ఎలా తెలుసు అని అడిగాను. లేదని అంటానమాట. కొంతమందికి ఆత్మ లేదని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఎలాగనుకుంటారంటే చెప్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి గిర్రని తిరిగి పడిపోతున్నారు అనుకోండి జనాలు. అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నట్టు ఫీల్ అయిపోతారు. సైలెంట్ గా ఉండి పాటలు పాడుకుంటున్నారు అనుకోండి అక్కడ పరిశుద్ధాత్మ లేదనుకుంటారు. కొంతమంది అనుకుంటారు. అనుకుంటే నేను చెప్పాను ఆత్మ లేదని నువ్వు ఎలా చెప్పావు అని అడిగితే నేను ఉద్యోగం ఎక్కడండి గట్టి చప్పట్లు కొట్టలేదు పాటలు పాడినప్పుడు హల్లెలూయా అనట్లేదు పాస్టర్ గారు కూడా సైలెంట్ గా వాక్యం చెప్పుకెళ్ళిపోతున్నాడు కానీ దానికి ఉద్యమం లేదు ఏమీ లేదు అని అన్నారు. అవన్నీ లేకపోవడం ఆత్మ లేదని బైబుల్ ఎక్కడ రాయబడింది? ప్రతి సంఘములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా కేర్ తీసుకొని మాట్లాడతాడు. అందుకే 7 సంఘాలకు కూడా పరిశుద్ధాత్మ సందేశమును ఇక్కడ మనకు చూపడతాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. ప్రసంగ పీఠిక మీద నుంచి చెప్పే బోధ అంతా పరిశుద్ధాత్మ బోధ కాకపోవచ్చు, కానీ అందులో కొన్ని మాటలు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకొని కొన్ని మాటలు సంఘముతో మాట్లాడతాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక అన్నాడు. హల్లెలూయా. ఇంకా నేను కొంచెం ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తే ఈ సంఘాలకు 7 సంఘాలకు రాయటానికి ముందు ఇక్కడ యేసు ప్రభు శిష్యుడైన యోహాను ఈ 7 సంఘాలకి ప్రకటన గ్రంథం అంతా కూడా రాశాడన్న సంగతి మీ అందరికి తెలిసింది. ఈ లేఖలు రాయటానికి ముందు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో యేసు ప్రభుని చూశాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడుగా చూశాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు, 7 స్తంభం దీపస్తంభముల మధ్య సంచరించుచు, ఆయన పాదములు బంగారు అపరంచిని పోలిన పాదములు వలె, ఆయన తలవరెట్టుకులు తెరలని ఉనిని పోలినట్టు ఉండుట చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోతే ఆయనకు ఒక స్వరం వినిపించింది, నా కుమారుడు లే అని చెప్తే ఆ కుమారుడు మా స్వరం ఎప్పుడైతే వినబడిందో అతడు లేచాడు. లేచిన తర్వాత యేసు అతనితో మాట్లాడుతూ ఈ 7 సంఘములకు నీవు లేఖలు రాయము అని మొదటి అధ్యాయం 20 వచనంలో చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ లెటర్లో రాస్తున్నప్పుడు 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు కదా. ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఈ 7 వచనములో చెవిగల వాడు యేసు సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అని ఉండాలి కదా. మరి ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అని ఎందుకు ఉంది? పాయింట్ కదా. యేసు ప్రభు సంఘాలకి లేఖ రాయమని చెప్పాడు. కానీ ఈ యోహాను భక్తుడైన యోహాను ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట అని ఒక రాశాడు. అంటే యేసు చెప్పిన, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన, తండ్రి అయిన దేవుడు చెప్పిన ముగ్గురు ఒకటే, త్రియేక దేవుడు. హల్లెలూయా. యేసు ఈజ్ ఈక్వల్ టు వాక్యం ఒకటేనా? ఒకటే. ఎందుకంటే యోహాను సువార్తం 1:1 ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అదే 1 యోహాను సువార్తం 14:14 ఆ వాక్యమే శరీరధారియే భూమి మీదకు దిగి వచ్చింది. యేసు ప్రభు ఎవరు? దేవుని వాక్యం. ప్రకటన గ్రంథం 19:9 ఆయనకు దేవుని వాక్యమును నామము ఉండెను అని ఉంది. అంటే యేసు ఎవరంటే వాక్యం. యేసు ఈజుకొట్టు వాక్యం, 2 1. హల్లెలూయా. మీరు గమనించండి, యేసు ఈజుకొట్టు పరిశుద్ధాత్మ ఒకటైనప్పుడు పరిశుద్ధాత్మ ఈజుకొట్టు వాక్యం కూడా ఒకటే కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజుకొట్టు సి స్క్వేర్ ఒకటేనా? అవునా కదా, ఒకటే. మీరు గమనించండి ఒకసారి ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తే, ఎఫ్ఎస్సి పత్రికలో వాక్యానికి పరిశుద్ధాత్మ అనే పేరు కూడా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఎఫ్ఎస్సికు రాసిన పత్రిక 6:17 మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అన్నాడు. అంటే వాక్యము దేంతో పోల్చాడు? పరిశుద్ధాత్మ దేవునితో పోల్చాడు. వాక్యము దేవుడితో పోల్చబడింది, వాక్యము యేసుతో పోల్చబడింది, వాక్యము పరిశుద్ధాత్మ చేత కూడా పోల్చబడింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను చూడండి. ప్రతి సంఘములో కూడా దేవుని వాక్యం బోధించుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ లేడు అని చెప్పటం బుద్ధిహీనత.
కొంతమంది సైలెంట్ గా ఆరాధన చేసుకోవచ్చు, కొంతమంది గంభీరంగా డ్రమ్ము కొట్టి పెద్ద పెద్ద కేకలేసి ఆరాధన చేసుకోవచ్చు, కానీ ప్రతి సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రజెన్స్ ఉంటుంది, ఉండకపోవడం ఉండదు. ప్రతి సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. మాట్లాడలేకపోవటానికి ఆయన జీవము లేని ఆత్మ కాదు, జీవము కలిగినటువంటి దేవుని ఆత్మ. హల్లెలూయా. కనుక ప్రతి ప్రసంగంలోనూ కూడా పరిశుద్ధాత్మ సందేశం మనకు దొరుకుతుంది. ప్రసంగం అంతా కూడా దేవుని సందేశం కాకపోవచ్చు, కానీ ప్రతి ప్రసేజలో కూడా మనకు కావలసిన మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. కాబట్టి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వం అంటే త్రియేక దేవుడు అని చెప్పుకున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో యేసు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు, తండ్రి అయిన దేవుడు వేరు. కొన్ని సందర్భాల్లో ముగ్గురు ఒకటే ఏకరీతిగా మనకు ప్రత్యక్షమవుతారు. మీరు గమనించండి, మీరు చాలా మంది బైబిల్లో 91 కీర్తన చదివే ఉంటారు. ఒకసారి ఒక సహోదరుడు నాకు చెప్పాడు, బైబిల్లో 91 కీర్తన ఎన్నిసార్లు చదివంటే దాదాపుగా 3000 సార్లు చదివాడంట 91 కీర్తన. ఎందుకంటే బాబా ఒక కీర్తన ఎలా చదివేసి అంటే, మా అమ్మ మాకు చిన్నప్పుడు నేర్పించింది చదువు పడుకునే ముందు 91 కీర్తన చదువుకునే పడుకోమని. నేను ఎప్పుడప్పుడు మర్చిపోయినా దాదాపుగా నేను బ్రతికిన దినాలు మనం లెక్కేసుకుంటాం, 20 సంవత్సరాలు కదా నా ఏజ్ ఇప్పుడు. ఇప్పుడు నుంచి నేను చదువుకుంటే దాదాపు 3000 సార్లు ఆ కీర్తన నేను చదివానని చెప్పాను. 3000 సార్లు చదివే కదా కీర్తనలో మొదటి వచ్చిన ఒక అర్థం ఏంటంటే, మొదటి వచ్చిన అంటే అర్థం ఏంటంటే సరిగ్గా చెప్పలేకపోయాడు. మొదటి వచనంలో ఏమనుంది చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు అంటే దేవుడే కాదు, సర్వశక్తుడు అంటే కూడా దేవుడే. అంటే దేవుని చాటున నివసించువాడే దేవుని చాటున ఉండేవాడా, దేవుడి నీడను ఉండేవాడే దేవుని చాటున ఉండేవాడా అని అర్థం. మరి ఎందుకు డిఫరెన్స్ ఉంది? మహోన్నతుడు అంటే యేసు, సర్వశక్తిమంతుడు అంటే తండ్రి అయిన దేవుడు. అందుకే డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ లేదనుకోకండి. చక్కెర తిన్నవాడే పంచదార తిన్నోడు అన్నాం అనుకోండి, నీకు మెంటల్ వచ్చింది రెండో ఒకటేరా అంటారు. కృతజ్ఞత కలిగిన వాడే థ్యాంక్స్ చెప్పినోడు అని అంటే రెండో ఒకటే. అది ఇంగ్లీష్ ఇది తెలుగు అంతే. మహోన్నతుడు అంటే యేసు, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అంటే తండ్రి అయిన దేవుడు. సందర్భాన్ని బట్టి వారు కొన్ని పేర్ల చేత మనకు ప్రత్యక్షపరచబడ్డారు. అవసరాన్ని బట్టి యేసు ప్రభుకి భూమి మీద మరియమ్మ అన్న తల్లి ఉంది. వాస్తవానికి యేసు ప్రభుకి తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆది గాని అంతము గాని లేనివాడై ఉన్నాడని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అదే యేసు ప్రభువును గురించి మళ్ళా సామెతల గ్రంథం మనం 8వ అధ్యాయం చదివితే, నేను భూమి మీద మొట్టమొదటి పుట్టిన వాడును నేనే అని అంటాడు. మొట్టమొదటి పుట్టాడంటే మనకు రాజు అనేది ఉన్నట్లే కదా. పుట్టినప్పుడు ఆది సంభూతుడయ్యాడు, పుట్టక ముందు కూడా ఆయన ఉన్నాడు. కనుక బైబుల్ మనం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు, యేసు ప్రభు మనకి ఏమి నేర్పిస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు మన పట్ల ఎట్లాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇవి కాన్సన్ట్రేషన్ లో పెట్టుకొని మనం బైబుల్ చదివితే చాలా సంగతులు మనకి అర్థమైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంఘములో పరిశుద్ధాత్మ బోధ ఉంటుందన్నది ఎంత సత్యమో, ప్రతి సంఘములో 3 రకాల బోధలు ఉంటాయి. 3 రకాల బోధలు అంటే, మనిషి జ్ఞానముతో మాట్లాడే బోధ, దెయ్యపు ఆత్మ చేత మాట్లాడే బోధ, పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడే బోధ. 3 బోధలుంటాయి. మనిషి జ్ఞానము చేత బోధించేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. పౌలు ఈ సంగతిని బైబిల్లో మనకు ఒక సందర్భంలో తెలియపరుస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ అధ్యాయంలో చూస్తే 5వ వచనము నుండి, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. పౌలు అంటున్నాడు, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని అన్నాడు. అంటే కొంతమంది జ్ఞానయుక్తమైన తీయని మాటలు మాట్లాడతారు. కొంతమంది ప్రసంగాలు నేను చూస్తుంటుంటారు యూట్యూబ్లో కానీ, ఎవరైనా ఫ్రెండ్స్ షేర్ చేసినప్పుడు వాట్సాప్లో కానీ, ఆత్మ సంగతులు చెప్పడగానే చరిత్ర బాగా చెప్తారు.
హిస్టరీ బాగా చెప్తారు, ఎవరిదైనా సాక్ష్యం చెప్పమంటే బాగా చెప్తారు. అలాగా సాక్ష్యాలతో వాక్యాన్ని చెప్పేవారిని, హిస్టరీలతో వాక్యాన్ని చెప్పేవాళ్ళు కొంతమంది పాస్టర్లు నాకు పరిచయం. వాళ్ళతో కొద్దిసేపు కూర్చొని బైబుల్ ఏదైనా విషయాన్ని డిస్కస్ చేసాం అనుకోండి, అవన్నీ ఎందుకు బ్రదర్? మనకి ఒకరిని ప్రభువులో నడిపించడానికి టెస్టిమనీస్ ఇంపార్టెంట్ అన్నాడు ఒక పాస్టర్. అవును, ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించడానికి టెస్టిమనీ ద్వారా నడిపించవచ్చు, అది కూడా ఒక విధంగా సువార్త. కానీ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే టెస్టిమనీ ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగదు. దేవుని వాక్యము చేత నింపబడుతూ దేవుని వాక్యాన్ని భుజిస్తున్నప్పుడు నింపబడతాడు. హల్లెలూయా. అది మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం బైబిల్లో ఆహారము చేత పోల్చబడింది, తేనె చేత పోల్చబడింది, మాంసపు ముక్కల చేత పోల్చబడింది, అన్నము చేత పోల్చబడింది, పానీయము చేత పోల్చబడింది, పాలు చేత పోల్చబడింది, తినే ఆహార పదార్థాల చేత వాక్యం ఎందుకు పోల్చబడిందంటే ఈ వాక్యమును నీవు తింటున్నప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కనబడుతుంది. యెహెజ్కేలుకి గ్రంథము నుంచి, నా కుమారుడు నీవు దీనిని భక్షించుము అన్నాడు 2వ అధ్యాయంలో. భక్షించుము అనే మాట మీరు చెప్పండి, దానికి అర్థం ఏంటి చెప్పాలి మీరు చెప్ తెలుగులో? తినటము, అన్నాన్ని ఇచ్చి భక్షించుము అన్నాం అనుకోండి ఎలా ఉంటుంది? అన్నం ఇచ్చి తిను అనాలి, కానీ ముక్కలు ఇచ్చి భక్షించుము అన్నాం. అంటే బాగా బలమైన ఆహారం ఉంటే గట్టిగా పళ్ళు ఉపయోగించి తినాల్సింది, దాన్ని భక్షించటం, తినటం వేరు. అన్నం ఇచ్చి ఇది తాగు అన్నాం అనుకోండి, అన్నం ఇచ్చి తాగమంటే పెట్టరా, ఇది నీళ్ళ అన్నం కదా, తిను అని అనాలి అని అంటారు. ఒకసారి తమిళవాళ్ళు చూస్తుంటుంటా, వాళ్ళు తినడానికి సాపియా అని అడుగుతారు. ఒకసారి వాటర్ బాటిల్ ఇచ్చి సాపడు అని అంటారు. వాటర్ని సాపడేటో దీన్ని కుడిగిరేదా అంటారు కదా, తాగాలి కదా. అంటే వాళ్ళు అలవాటు ప్రకారంగా ఆ మాటను వాడేస్తారు. బైబిల్ చదివినప్పుడు మన అలవాటు ప్రకారంగా మాటలు వాడేయకూడదు. మనం గమనించాలి, ప్రతి మాట మీద మనం దృష్టి పెట్టుకోవాలి. వాక్యమును ఎంతగా మనం భుజిస్తామో అంతగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కనబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి చూస్తే, పౌలు భక్తుడు అక్కడ మాట్లాడుతూ సంఘముతో, కొరింథీ సంఘముతో అంటాడు, నేను మీకు అన్నము పెట్టి పెంచుదాం అనుకున్నాను కానీ పాలు పెట్టి మిమ్మల్ని పెంచవలసి వస్తుంది అనే మాట వాడతారు. చూడు సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే, శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మలను పెంచితే గాని అన్నముతో మిమ్మలను పెంచలేదు అన్నాడు. అంటే పాలు అన్నము అనే డిఫరెన్స్ చూపెడుతున్నాడు. మన రక్షింపబడిన కొరతలో కొద్ది కొద్దిగా వాక్యాన్ని అర్థం చేసుకోవటం ఏమో పాలు, రక్షింపబడి 10 ఏళ్ళైనా సరే ఇంకా అదే బోధలో ఉండిపోయి ఇంకా లోతైన అనుభవంలోనికి నువ్వు రాలేకపోతున్నావు, ఇంకా అన్నం తినట్లేదు అర్థం. మీ పిల్లలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పాలు తాగారు, ఆ తర్వాత ఇంకా అన్నం తినకుండా కంటిన్యూగా పాలు తాగుతూనే ఉన్నారనుకుంటారు, బలం వస్తుందా? డొక్క అంతా ఎడిపి పక్క రిబ్బులు కనబడతాయి. అన్నం పెట్టడం అలవాటు చేస్తాం, ఏదో ఒక విధంగా అన్ని రకాల తిండి పెట్టే అలవాటు చేస్తాం, ఎందుకంటే ఎదుగుతాడని. ఎంతసేపు పొడిపొడిగా చిన్న చిన్న కథలే చెప్పుకునే వాక్యాలకి అయితే ఎన్ని సంవత్సరాలు అలాంటి సంఘంలో ఉన్నా కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎంతకాలమైనా పసిపిల్లలు కానీ ఉండిపోతాం. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే దేవుని వాక్యాన్ని లోతుల్లోనికి వెళ్ళాలి. ఈ కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితి అదే. 10వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో, సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు అన్నాడు. అంటే మీరు సంగతులు ఎలా చూస్తున్నారు? పైపైన చూస్తున్నారు. లోపల ఇంకా సరుకు ఉంది, లోపల ఇంకా బలమైన ఆహారం ఉంది, కానీ అది భుజించట్లేదు. ఒకసారి ఒక ఆయన హోటల్కి వెళ్ళి కూర్చున్నాడు అంట. అటు ఇటు చూస్తాడు, ఎక్కడ ప్లేస్ లేదు. ఒక బ్రదర్ కూర్చుంటే ఆయన ఇంకా కెనాసిటీ గారు అడిగితే అతను ఊకే కూర్చోమన్నాడు. ఆయనకు ఎదురుగా కూర్చున్నాడు, కూర్చొని ఈయనకు అవసరమైంది ఏదో ఆర్డర్ చేసుకున్నాడు. ఆ ఎదురుకున్న ఆయన 2 బోండాలు ఆర్డర్ చేశాడు, 2 గార్లు ఆర్డర్ చేశాడు, 1 ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీము ఆర్డర్ చేశాడు. మనం ఆర్డర్ చేస్తే ఈయన ఈ ఫుడ్ ఈయన ఆర్డర్ చేసుకోడు. సాధారణంగా మనం హోటల్కి వెళ్తే మనం తింటూ పక్కలు ఎలా తింటారో కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు, వాళ్ళు ఎలా తింటుంటారో కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఈయన పక్క ఎదురుగా ఉన్నాడు కదా, చూశాడు మాట ఎలా తింటాడు.
ఆయన బొండని నూనెలో ఏగిన భాగం ఉంటది కదా, అదంతా తీసే మజ్జిగ తిన్నాడు ఆ పై తొక్కలు పడేసాడు. తర్వాత గాలి తినేటప్పుడు నూనెలో ఏగిన భాగం అంతా తొక్కల్లా తీసేసా లోపల తెల్లగుంటుంది తినేసాడు. ఐస్ క్రీమ్ తినేటప్పుడు లోపల ఐస్ క్రీమ్ తినేసాడు, ఆ కోన్ కూడా తినొచ్చు కానీ అది పడేసాడు. ఈయన చూసి తట్టుకోలేక అడిగేశారు, అయ్యేటంటే పడేసారు అయ్యి కదా రుచిగా ఉంటే తినలేదంటే, లేదు బ్రదర్ డాక్టర్ బయట కూడా తినొద్దు అన్నాడు, అందుకనే నువ్వు లోపలికే తింటావని అన్నాడు. కొంతమంది ఎప్పుడు పైపైన సంగతులకైనా లోపల కలడు, లోపల విషయాల మీద దృష్టి ఉండదు. లోపల కొన్ని సంగతులు ఉన్నాయి బాబు, ఎప్పుడు పైపైన చదువుకుంటూ వెళ్ళిపోవడం ఏంటి? బైబిల్లో కొంతమంది మహాసముద్రం అన్నారు, సరే మహాసముద్రమే అనుకుందాం. పైపైన ఇదే కన్నా లోపలికైతే ఇంకా అద్భుతమైన సుందరమైన ప్రపంచం ఉంటుంది కదా, అది చూడగలగాలి. దేవునికి స్తోత్రం. నేను ఒకసారి ప్రార్థన చేస్తుంటుంటే దేవుడు నాకు బలంగా ప్రేరేపించి ఒక మాట అన్నాడు. నేను ప్రార్థన చేసినట్టు ప్రభు అని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను గ్రహించినట్లు నాకు సహాయం చేయని ప్రార్థించేవాడు. ఒకసారి దేవుడు అన్నాడు, ఎప్పుడు చూసినా వచ్చినా సరిగ్గా చదవరాడు అన్నట్లు ప్రేరేపణ చదివితే ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు లేదు చూచినట్లు అని ఉంది. ఓహో, గ్రంథము చదివినప్పుడు సంగతులు చూడగలగాలన్నమాట, అక్కడ ఉన్న పరిస్థితిని చూడగలగాలన్నమాట, అప్పుడు మనకు అది అర్థమవుతుంది. అలాగా వాక్యమును లోతైన విషయాలు బోధిస్తే బాగుంటుందా, పైపైన జ్ఞానాన్ని బోధిస్తే బాగుంటుందా? నేను కూడా హిస్టరీ చెప్పగలను, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే బోల్డ్ హిస్టరీ ఉంటుంది. ఎర్ర సముద్రం మధ్యలో పడిపోయిన బొమ్మలు స్క్రీన్ మీద వేసేసి చూపించేసి నేను కూడా వాక్యం చెప్పగలను. అది తెలిస్తే అవును మన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తెలుస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలంటే దేవుని మనసు తెలియాలి, దేవుని ఆలోచన తెలియాలి, దేవుని ప్రణాళిక తెలియాలి. దేవుడు ఇప్పుడు ఈ సమయంలో ఏ స్టెప్ వేస్తున్నాడో అదే స్టెప్ మనం కూడా వేయగలగాలి, అప్పుడు మనం దేవుడితో పాటు ఎదిగిన వారం అవుతుంది. అందుకని బైబిల్లో మూడు రకాల బోధలు కూడా, సంఘంలో మూడు రకాల బోధలు మనకు వినబడతాయి. జ్ఞానయుక్తమైన తీయని మాటలు, ఆ మాటలు చాలా మధురంగా ఉంటాయి వినేటప్పుడు, కానీ ఆధ్యాత్మిక జీవితానికి పనికిరావు. అప్పటికి అది ఆ మాటలు నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాయి, నిన్ను రక్షణలో నడిపించడానికి ఉపయోగపడతాయి, కానీ రక్షణలోకి వచ్చిన నిన్ను ఎదగడానికి ఉపయోగపడే బోధ మాత్రం అది కాదు. రెండో రకమైన బోధ ఏంటో తెలుసా? దెయ్యపు బోధ. మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపురుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి అన్నాడు. మాట్లాడండి, దయ్యముల బోధ యందును లక్ష్యముంచి. రాత్రి మనం వాక్యం గురించి చెప్పుకున్నాం, దేవుని వాక్యం ముందు లక్ష్యముంచగా అని. కొంతమంది దెయ్యపు బోధ మీద లక్ష్యం ఉంచేస్తారు. కొంతమంది ఈ దెయ్యపు బోధ మీద లక్ష్యం ఉంచారంటే దెయ్యం ఎలా మాట్లాడుతుంది? దెయ్యం డైరెక్ట్గా వచ్చి మైక్ తీసుకొని సహోదరులారా కూర్చోండి అని బోధ చేస్తుందా? చేయదు. అంటే దెయ్యం ఎవరిని పట్టుకుంటుంది? అప్పుడు సంఘ కాపరిని పట్టుకుంటుంది, ఒక బోధకునే పట్టుకుంటుంటుంది. మనం అనుకుంటుంటాం మా సంఘంలో అసలు దెయ్యాలే రావా, అంత పర్ఫెక్ట్ అనుకుంటారు కొంతమంది. కానీ ఉంటే అసలు పాస్టర్లో ఉంటే ఏం చేస్తారు? అందుకే రావు. ఆల్రెడీ నేను ఇక్కడ మెయిన్ హెడ్ నేనే ఇక్కడ ఉన్నాను వెళ్ళిపోతే ఇంకేమొస్తాయి? దెయ్యం అనేది పాస్టర్లకు పట్టదు అనుకోకండి, విశ్వాసులకు పట్టే దెయ్యాలండి, చిన్న చిన్న దెయ్యాలు. అప్పటికప్పుడు పెద్ద పెద్ద కేకలు వేయటం, కడుపు నొప్పి రప్పించటం, ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటే అప్పుడు పోయే దెయ్యాలు పడతాయి. పాస్టర్ గారికి అలాంటివి ఏం పట్టవు. నైస్గా రాంగ్ టీచింగ్ నీకు అందజేసి పూర్తిగా నరకపాత్రుడిగా తీసుకెళ్ళిపోయే బోధలు అన్నమాట, అబద్ధికుల బోధ. అంటే దెయ్యము ఒకడిలో ప్రవేశించి తప్పుడు బోధ చేస్తాడు. సాతాను సర్పములో ప్రవేశించి అవ్వకి మోసపరుచున్నట్లు ఇప్పుడున్న సంఘానికి కూడా ఆ విధంగా మోసపోతారేమో అని పౌలు భయపడినట్లుగా బైబిల్లో ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, 11వ అధ్యాయం 3వ వచనం చూడండి, పౌలు ఒక మాట చెబుతున్నాడు అక్కడ. పౌలు, సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడు. ఏదైనా తోటలో అవ్వ ఏ విధంగా సాతాను చేతిలో మోసపోయిందో,
సంఘమును అవ్వ కూడా సాతాను బోధ చేత మోసపోయే ప్రమాదం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని పౌలు కొరింథి సంఘానికి హెచ్చరించాడు. హెచ్చరించాడు ఎందుకంటే అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళిపోయింది ఆ సంఘం. పౌలు హెచ్చరించాడు అన్నమాట. అందుకనే దెయ్యాలు కూడా బోధ చేస్తాయి. పాస్టర్ గారిలో దూరిపోయి, లేదా ఒక సంఘ కాపరులో దూరిపోయి, ఒక సంఘ నాయకుల్లో దూరిపోయి, అప్పుడు ఆ టైంలో బైబుల్ తీసి బోధ చేయటం ప్రారంభిస్తాయి. ఇలా బోధ చేసి కొంతమంది పునరుద్ధానం లేదని చెప్పేశారు, కొంతమంది నేనే యేసునని చెప్పేసుకున్నారు, కొంతమంది జన్మబాబు లేదని చెప్పేశారు, కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు లేడని చెప్పేశారు, కొంతమంది భాషలు లేవని చెప్పేశారు, కొంతమంది స్వస్థ ద్వారాలు లేవని చెప్పేశారు, కొంతమంది యెహోవా దేవుడు కాదు, యేసయ్య దేవుడు కాదు, యెహోవా దేవుడు అని చెప్పేశారు, కొంతమంది మరియా కూడా దేవుడు అని చెప్పేశారు. అట్లాంటి ఉన్నారు చాలా మంది. రోమన్ క్యాథలిక్ ఆయన మా పరిచర్యలో చాలా కాలం కిందట రక్షణలోకి వచ్చారు. చాలా పవర్ఫుల్ కొట్టారు రోమన్ క్యాథలిక్స్, తెలుసో తెలీదో. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు కూడా మాట్లాడతారు, కొంతమందికి ప్రవచన వరం ఉంటుంది వాళ్ళు. ఒక్క 10 నిమిషాలు నాకు తెలిసిన ఒక సహోదరుడు షిప్యార్డ్లో వర్క్ చేశాడు, 10 నిమిషాలు ఆయన పక్కన కూర్చుంటే నా గురించి క్లుప్తంగా చెప్పేశాడు. అంత క్లియర్గా నా గురించి డేటా ఆయన తెలిసిపోయింది, అంతటి ప్రార్థన పరుడు. కానీ అతడు మరియమ్మను పూజిస్తాడు, మరియమ్మను పూజిస్తాడు. సింపుల్గా ఒకరోజు నా దగ్గరకు వచ్చి అన్నాడు, బ్రదర్ యేసుప్రభును ఆరాధిస్తున్నావు కదా, యేసుప్రభు దేవుడు అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు, మరియమ్మ దేవుడు అంటే నువ్వు ఒప్పుకో కదా, అయితే ఒక మాట చెప్తాను, మీ యేసుప్రభుని కన్నది మా మరియమ్మ. యేసుప్రభే అంత గొప్ప దేవుడైతే ఆమెను కన్నమ్మ ఇంకెంత గొప్పది అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మరియమ్మను యేసమ్మ యేసయ్యని కన్నది మరియమ్మ అంత గొప్పది అయితే మరి మరియమ్మను కమ్మ అమ్మ ఇంకా గొప్పది అవ్వాలి కదా, ఆమెను ఎందుకు పూజించు, అప్పుడు ఆమె ఇంకా గొప్పది అవ్వాలి కదా, యేసయ్య అమ్మమ్మ మరి ఆమెను ఎందుకు పూజించావు అని అంటే ఇది లాజికే. అలాగ నువ్వు లెక్కేసుకుంటూ పోతే చివరికి హవ్వకు గుడి కట్టాలి, హవ్వకు గుడి కట్టుకోవాలి మనం. కనుక దురాత్మ బోధలు సంఘంలో ఉన్నాయి. ఫస్ట్ 2 బోధల గురించి చెప్పాను. 1 జ్ఞానయుక్తమైన బోధ, తీయని మాటల చేత బోధించే బోధ. 2వ బోధ ఉంది, అదేంటంటే దెయ్యపు బోధ. ఈ రెండింటికి వద్దన్న చెప్పిస్తాం, ఈ రెండింటికి వద్దన్న చెప్పించేస్తాం. కానీ పరిశుద్ధాత్మ బోధ ఉంటుంది బైబుల్లో చెబుతున్నాడు. అదే ప్రకటన గ్రంథం మనం 7వ వచనంలో చదివాము, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు మాత్రం చాలా మంది చెవి యొక్కరు. అందుకని దేవుడు చెప్తున్నాడు చెవి యొక్క వినమంటున్నాడు. చాలా శ్రద్ధగా పరిశుద్ధాత్మ బోధలు వినడం నేర్చుకోగలగా అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎదుగుదలను కలుగు చేస్తాడు, దేవుడితో మంచి సంబంధమును కలుగు చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ సంఘానికి వెళ్ళినా కొన్ని విషయాలు చెప్తాను. ఏ సంఘం కూడా అన్ని సంఘాల్లో మాదే కష్టాన్ని ఎప్పుడు చెప్పుకోకండి. మా సంఘంలో కూడా నేను ఎప్పుడు అలా చెప్పను. ప్రతి సంఘంలో పరిశుద్ధాత్మ బోధ ఉంటుంది, ప్రతి సంఘంలో దెయ్యం కూడా ఏదో సమయంలో డిస్టర్బ్ చేయడానికి ఒక్కొక్కసారి వస్తుంటుంది. కనిపెట్టాలి, జాగ్రత్త కలిగి సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథం అదే చెప్తారు, యూదుడు కాకి యూదులని వాడిని నీవు కనిపెట్టితివి, అపోస్తులు కాని వారిని నీవు అపోస్తులని చెప్పుకున్న వారిని నీవు కనిపెట్టితివి, ప్రవక్తలను చెప్పుకుంటున్న వారు వీళ్ళు ప్రవక్తలు కాదని కనిపెట్టేవారు, శబాష్ అని దేవుడే కొన్ని సంఘాలని మెచ్చుకున్నాడు 7 సంఘాల్లో కదా. మరి అలాంటప్పుడు ఒకటి సత్యమైన బోధ అనే సంగతిని నువ్వు గ్రహించినప్పుడు దేవుడు కూడా నిన్ను మెచ్చుకుంటాడు. ఇది పరిశుద్ధాత్మ బోధ అన్న సంగతిని నువ్వు గ్రహించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఉదాహరణ ఏంటంటే ఒక ఆయన మంచి సంగీతం ఎరిగినటువంటి ఆయన, మంచి మ్యూజిషియన్, సంగీత విద్వాంసుడు. అతనికి సంగీతము ద్వారా మూగ జంతువులను కూడా లోపరుచుకునేంత అనుభవం ఉందన్నమాట. కొంతమందికి కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి, కొంతమంది వంట చేశారనుకోండి వాళ్ళకి ఒక స్పిరిట్ ఉంటుంది, వాళ్ళు అంచనా ఉపయోగించిన సరిపోతుంది. కొంతమంది గొలిసేసినా కూడా ఎక్కువైపోతే తప్పదు, వాళ్ళు చేతి హస్తం అట్లాంటిది అని అంటారు కదా కొంతమంది, ఎలా వండినా టేస్ట్ వచ్చేస్తుంది కొంతమంది. అలాగే కొంతమందికి మంచి మ్యూజిషియన్స్ ఉంటారు, ఆయన మంచి మ్యూజిషియన్, జంతువులను కూడా లోపరుచుకుంటారు. ఆయన దగ్గర కుక్క తీసుకొస్తే ఈయన సంగీతం ద్వారా అది మోకాలు వేసేసేది,
బాంబు తీసుకొస్తే అది కూడా మడత వేసుకొని పడుకుండిపోయింది. అలాంటి మంచి సంగీత విద్వాంసుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకరోజు సర్కస్కి వెళ్ళాడు అక్కడ చూడడానికి. సర్కస్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ సర్కస్లో ఒక ఆయన సింహాన్ని ఒక రింగు చూపించి ఇందులో గెంతుంటే అది గెంతుతుంది, మళ్ళీ తిరిగి ఇందులోంచి గెంతుంటే గెంతుతుంది, నువ్వు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకుంటుంది. పావురాన్ని పిలిచాడు, ఇలా రా అంటే వచ్చింది, వచ్చి భుజం మీద వాళ్ళకి దానికి ఒక ఎలక్ట్రిక్ సెల్ ఆయనకి అందజేసి అంటే ఈ పావులు ఎగిరిపెట్టి ఆయనకి అందజేసేసింది. ఇలాగ వచ్చిన జంతువులు అన్నింటికి ఏనుగు తీసుకొచ్చాడు, ఏనుగు అందరి చేత నమస్కారం పెట్టాడు, అన్ని వైపులు తిరిగి నమస్కారం పెట్టేసింది. ఈ సంగీత విద్వాంసుడు కూర్చొని చూస్తున్నాడు. అరే నేను మ్యూజిక్ టాలెంట్ ద్వారా ఇవన్నీ లోపరుచుకోగలిగాను మూగజీవులను, ఇతను ఏ టెక్నాలజీ ఉపయోగించి వాటిని లోపరుచుకున్నాడో కనుక్కుందామని ఆ సర్కస్ అధికారి దగ్గరికి వెళ్ళి అడిగాడంట. అడిగితే ఆ అధికారి అన్నాడంట, చాలా బాబు నువ్వు చెప్పావుగానే నువ్వు నీ సంగీతం అని కొద్దిగా ఎటకారంగా మాట్లాడాడు. కొంతమంది మాట్లాడితే కోపం వస్తుంది, కొంతమంది మాట్లాడితే మాట్లాడి అంటే తన్నాలనిపిస్తుంది. అట్లాంటివాడు మాట్లాడాడు. ఇంకా ఈయన రెచ్చగొట్టగా ఈగో హట్ అయిపోయినా, నా సంగీతాన్ని అంత చీప్గా మాట్లాడతావా, ఆ బోడి నీవు నీ సర్కస్ అని చెప్పి ఇద్దరు గొడవాడుకున్నారు. ఆర్గ్యుమెంట్ వచ్చేసింది. ఆర్గ్యుమెంట్ వచ్చేసిన తర్వాత కొంతమంది పక్కన చేరి ఒకరికొకరు గొడవలు పెట్టే విషయంలో చాలా ముందుకుంటుంటారు. గొర్రెలు గొడవ పెట్టడానికి దసరా పక్కనలో పడి వదిలేతే కొట్టించుకుంటుంటారు కదా. అలాగే ఈడుపుకోసారి ఇచ్చేస్తుంటే ఆడుకోసారి ఇచ్చేస్తుంటారు. ఆయన ఎట్లా అంటాడండి సంగీత విద్వాంసుడు, నువ్వేంటి తక్కువది అని అంటారు అన్నమాట. ఆయన ఆయన తర్వాత నీకేం తెలుసు అని ఇలా గొడవ పెట్టేస్తే వాళ్ళిద్దరు గొడవ ఆడుచుకొని పందు కట్టేసుకో. అయితే నా సర్కస్లో ఉన్న జంతువులు నీ దగ్గర తీసుకొస్తాను, నీ సంగీతం ద్వారా వాటిని లోపరుచుకో. నేను మూడు జంతువులు తీసుకొస్తాను, నువ్వు లోపరుచుకుంటే ఈ సర్కస్ మీద చేస్తా అంత 50% నీకు ఇచ్చేస్తానని మాట్లాడేసుకున్నాడు. మాట్లాడేసుకుంటే సంగీత విద్వాంసుడు ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకున్న తర్వాత ఆయన ఒకటి పంపించాడు ఏనుగు. ఈయనకు సంగీతం పట్టడం మొదలు పెట్టాడు. ఏనుగు కదా జాజు బాగుంటుంది పట్టడం. ఆ ఏనుగు వచ్చింది, ఈయనకు లోపలింది. తర్వాత ఒక సింహాన్ని పంపించాడు. సింహం వచ్చినప్పుడు సంగీతం వాయించడం మొదలు పెట్టాడు. సింహం లోపలిపోయింది, పులి లోపలిపోయింది. తర్వాత ఒక సింహాన్ని, భయంకరమైన ఒక సింహాన్ని పంపించాడు. ఈ సంగీత విద్వాంసుడు కొడుతున్నాడు, అన్ని రకాల మ్యూజిక్స్ ప్లే చేస్తున్నాడు. అది మాత్రం ఈయన మీద కలవడిపోతుంది. కలవడిపోతుంటే ఇంకా లాభం లేదని అది వెంట పెడితే పరిగెత్తడం మొదలు పెట్టాడు అనమాట. ఇంకా సింహం ఈ సర్కస్ గ్రౌండ్లో చుట్టూ పరిగెత్తేసింది. పరిగెత్తేస్తే పరిగెత్తుకు వచ్చి ఆ జయలలిత గారి దగ్గరికి వచ్చి కాలు పట్టుకుని, బాబు నీకు నమస్కారం తినేసేలా ఉంది రాకు, నేను ఓడిపోయిన నొప్పుకుంటాను అని కాలు పట్టేసుకున్నాడు అనమాట. పట్టించుకోగానే ఆపేశాడు ఆ సింహం. ఆగారని ఆగిపోయింది. ఆగిపోగానే ఈ సంగీత విద్వాంసుడు అంటాడు, నేను ఇంతసేపు వాయించినా ఆ ముందు అన్నీ లోపడి ఇదేటంటే లోపడదంటాడు అన్నాడు. అది చెవిటి సింహం సార్, తనకి వినబడదు సార్. మరి నువ్వు చెప్తే ఆగిందంటే నేను చెప్పలేదు, చెప్పింది నీకు, ఆగు అనేది నీకు వినపడ్డాను, చేపెట్టారు ఆగి అన్నాడు. కొంతమంది సంఘానికి వస్తారు కానీ వినే చెవులు ఉండవు. సంవత్సరాలు అయిపోతాయి వాక్యం గురించి అవగాహన ఉన్నాయి. ఇంతవరకు చర్చకు వెళ్ళేటప్పుడు ఆ సంఘంలో ఒక ఆయన పెద్ద ఆయన ఉండవు, ఆయన చూసి చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతుండేవాళ్ళు. సంఘంలో పెద్ద అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, రెండింతలు సన్మానం చేయమని కూడా బైబిల్ చెప్తుంది కదా. ఒకరోజు మీ అందరం భోజనం చేస్తున్నప్పుడు కూర్చున్నాం, చర్చిలో కొత్తగా రక్షింపబడిన కుర్రాడు అన్న పాస్టర్ గారు ప్రార్థన అయిపోయిన తర్వాత పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపడును కాక అని చెప్తారు కదా పరలోక ప్రార్థన, అది బైబిల్లో ఎక్కడుందన్నా అని అడిగాడు అనమాట సంఘ పెద్ద. అడిగితే అది యేసు ప్రభు చేసిన ప్రార్థన తమ్ముడు, చాలా శ్రేష్టమైన ప్రార్థన, అది గొప్ప ప్రార్థన కాబట్టి ఖచ్చితంగా ఆదిమండలో ఉంటుంది అన్నట్టు. పక్కనే కూర్చుని ఉన్నాను, ఖచ్చితంగా ఆదిమండలో ఉంటుందంట. ఎంత చక్కగా చెప్పేసాడు చేసి, అసలు ఒనుకు లేదు బెరుకు లేదు, కనీసం అన్నా సరే గుర్తురాట మీరేంటి చెప్పండి అని నటిస్తారు కదా కొంతమంది తెలియకపోతే, అది కూడా లేదు డైరెక్ట్గా చెప్పేసాడు ఆదిమండలో ఉంటుంది. ఒకసారి పాస్టర్ గారు సంఘంలో పెద్దగా దీనికి వాకింగ్ తెలియదు అని అందరూ అనుకుంటారండి, ఎలవలా కొద్ది రెండు మాటలు చెప్పుకోవని మైక్ ఇచ్చి పెడితే. ఒకసారి దానియాలు వచ్చాడు 5 రాళ్ళు పట్టుకొని, గొలియాతనుని ఈ 5 రాళ్ళు పట్టుకొని దానియాలు కొట్టేశాడు. మొత్తం అంతా దాగిన స్టోరీ దగ్గర దానియాలు పెట్టి చెప్పేశాడు మొత్తం అంతా అయిపోయింది. కింద ఉన్న విశ్వాసం అంతా నవ్వుకుంటున్నారు, ఒకసారి చదివినప్పుడు కూడా తెలుస్తుంది కదా గొలియాతను కొట్టింది దాగిదని. అట్లా అంటూ ఉంటుంటారు. ఒకసారి ఎంత కాలం వచ్చినా బైబిల్ చదవకపోయినా పర్లేదండి, ప్రసంగాలు విన్నా కొద్ది సబ్జెక్ట్ గుర్తుంటది కదా. గొలియాతను చెప్పింది దాగిదని చిన్నపిల్లలు సండే స్కూల్లో కూడా చెప్పేయగలరు.
అంటే సంఘానికి ఎందుకొస్తారంటే వినే చెవులు లేవు. కొంతమంది సంఘానికి ఎందుకొస్తారు తెలుసా, ఈ రోజు సంఘానికి వస్తే నా జీవితంలో అద్భుతం జరగకపోతుంది లేదంటే ఒక స్వస్థత జరగకపోతుంది అని స్వస్థతల మీద ఆధారపడటానికి దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి వస్తారు తప్ప దేవునికి విధేయుడు అవుతాం, దేవుడిని చెప్పినట్లు దేవుడిని చెప్పినట్టుగా బ్రతుకుతాం అన్న కాన్సెప్ట్ ద్వారా మాత్రం చాలా మంది రారు, చాలా మంది రారు ఆ విధంగా. అట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. ఇక్కడ మనం బైబిల్ మాట చూస్తే ఆత్మ చెప్పుచున్న సంగతులు, సంఘం సంఘములతో చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినుగాక అన్న. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడు మీకు చెప్తాను చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడండి, ఈ ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాల్లో వాళ్ళు చేసిన మంచి క్రియలను మెచ్చుకున్నాడు, వాళ్ళు చేసిన తప్పును కూడా చెప్పాడు. వాళ్ళు చేసిన మంచి క్రియలను మెచ్చుకున్నాడు. ఉదాహరణకు ఎఫెసి సంఘం, మొదటి సంఘం గురించి రాశారు కదా, అక్కడ కొన్ని విషయాలు మనం గమనిద్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటువని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఆయన అపోస్తుల్లా కాదా, దొంగ అపోస్తుల్లో కూడా కనిపెట్టేశారు ఈ సంఘంలో ఉన్నారు. అది దేవుడికి చాలా సంతోషం అనిపించింది. వారు కనిపెట్టేసేవాడు నాకు చాలా సంతోషం అంటున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు అన్నాడు, అంటే చేస్తున్న మంచి క్రియలు. నీ సహనం నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు. ముందుగా చర్చిలోకి వచ్చి చైర్ చేసేవాళ్ళు ఉంటారు, పిఏ సిస్టమ్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఉంటారు, ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఉంటారు, చర్చికి ఒకరు రాకపోతే ఫోన్ చేసి కనుగొనే వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా విధాలుగా ప్రయాసపడుతుంటారు కదా. ఓ పాస్టర్ గారు వచ్చారంటే ఇప్పుడు మీరు నాకు లాడ్జ్ దగ్గరకు వచ్చి హోటల్ దగ్గరకు వచ్చి రాజేష్ గారు తీసుకొచ్చారు, రాత్రి హోటల్ దగ్గర డ్రాప్ చేశారు. మేము కూడా సెకపోర్లు ఎవరైనా పాస్టర్ గారు వచ్చి ఎక్కడో ఇడ్లీలో దిగిపోతారు, దిగిపోయే నెంబర్ కూడా సరిగ్గా ఊరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాం అన్ని బట్టల్లో పేరు చెప్పుకుని అడుపుకొని కూడా పాస్టర్ తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. అలాగే మనం చేస్తున్న ప్రతి పరిచర్ని దేవుడు చూస్తాడు. శభాష్ నా కుమారుడు, నీ పరిచర్ నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నేను సంతోషపడుతున్నాను. అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది, నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు అని కింద విషయాలు మాట్లాడతారు. 5వ వచనంలో 4-5లో అయినను మొదటి నీ పొందిన ప్రేమను నీవు వదిలితేవి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకమును చేసుకొని మారు మనసు పొంది. కొంతమంది ఆధ్యాత్మికంగా పడిపోయాడన్నా అంటే అర్థమేంటి తెలుసా, వారి వ్యభిచారంలో పడిపోయాడు, ప్రార్థన రావడం మానేశాడు అనే మనం అనుకుంటాం. అవి కూడా ఆధ్యాత్మికంగా పడిపోవాలి, అది పడిపోవడం కాదు, పడిపోయి భూమిలో కూరుకుపోవడం. ఆధ్యాత్మికంగా పడిపోవడం ఏంటంటే అసలు మొదట ఉన్న ప్రేమను విడిచిపెట్టాడు. నువ్వు ఏ స్థితిలో పడితివో అన్నాడు కదా. ప్రేమించటం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. అన్ని అశ్రద్ధమైన పనులు, పెద్ద కేర్ లేదు సంఘం అంటే అనుకోండి, వాడు పడిపోయినట్లే. ఆ విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నోటీస్ చేసి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా కంటే, చెవి కలిగిన వాడు ఆ మాట వింటే అవును ఒకప్పుడు నేను ప్రేమ కలిగే కదా జీవించాను, ఇప్పుడు అంత ప్రేమించలేకపోతున్నాను ఏంటి నేను అని తనకు తాను పరీక్షించుకొని ఏ స్థితిలో నుంచి నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేసి నేను ఇలా మారిపోవడానికి పరిస్థితులు వచ్చాయి, అక్కడి నుంచి మరలా నా జీవితాన్ని ప్రారంభిస్తాను అని డిసైడ్ అయిపో. ప్రతి సంఘమును గురించి ఇక్కడ ఈ 7 సంఘాల్లో 6 ఆఖరి సంఘం ఉంది. సంఘాలన్నింటిలో దరిద్రమైన సంఘం ఏదంటే అదే. నేను ఈ మాట్లాడానని మీరు ఆశ్చర్యపోకండి, దరిద్రమైన మాటను వాడానని మీరు ఆశ్చర్యపోకండి. పనికిమాలిన సంఘం కూడా అదే అన్నాను కూడా మీరు ఆశ్చర్యపోకండి. యేసుప్రభు మాట అన్నాడు లవోదికియా సంఘానికి, ఏమని చెబుతున్నాడు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నుండువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి మూవేసి ఉద్దేశించి ఉన్నాను. నీవు దైవభాగ్యుడువు, దిగ్గుమాలిన వాడువు, దరిద్రుడువు. ఈ మాటలు యేసుప్రభువే వాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘానికి చెప్తాడు, దరిద్రుడు అనేసాడు సంఘానికి. అడుక్కు తిన్న విషయాన్ని దేవుడు నిన్ను చూసి దరిద్రుడు అన్నాడు. కానీ దేవుని సన్నిధినే అమ్ముకునే స్థితి ఎవరికైనా ఉంటే వాడు దరిద్రుడు. ఇతరట అత్యధికమైన ధనవంతుడు, నీకు బాగా డబ్బు ఉంది, మంచి మంచి కోటలు పెడతారు, డబ్బు బాగుంటే పెద్ద పెద్ద క్రూసైడ్ మీటింగ్లు పెట్టరా, ఎందుకు పెట్టరు, పెద్ద స్టేజింగ్ వేసి ఓ బలమైన మీటింగ్లు పెట్టచ్చు. అంత మీటింగ్లు పెట్టినా యేసుప్రభు ఏమో మాట్లాడతారు తెలుసా, నీకు డబ్బు ఉందని అనుకుంటున్నా కానీ నువ్వు దరిద్రుడు అంటే డబ్బు లేనివాడు,
కానీ దాని పైన ఇంకొక సంఘం ఉంది, ఫిలదెల్ఫియ అనే సంఘము. ఆ సంఘంలో ధనం కొద్దిగా ఉన్నట్టు ఆయనను నీవు నాకు ధనవంతుడవు అన్నాడు. ప్రతి సంఘానికి మెచ్చుకోవాల్సింది మెచ్చుకుంటాడు, ఏ తప్పు ఉంటే ఆ తప్పుని ఎత్తి మాట్లాడతాడు. అది పరిశుద్ధాత్మ దేవుని బోధ. అంటే ప్రతి సంఘములో నిన్ను మెచ్చుకునే బోధ ఉంటుంది, నిన్ను గద్దించే బోధ కూడా ఉంటుంది, అది పరిశుద్ధాత్మ బోధ. మా సంఘంలో అస్సలు గద్దించడండి, మా పాస్టర్ గారు ప్రేమపూర్వుడు, అందరిని ప్రేమించేస్తాడంటే ఆ శుద్ధం వేస్ట్ అన్నమాట. మా సంఘం ఉందండి, అసలు సంఘానికి వెళ్తే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని గద్దింపులే అనుకున్నా కూడా డౌటే, అన్ని గద్దింపులైతే జనాలు తగ్గిపోతారు. అసలు గద్దింపే లేకుండా ప్రేమించారని కూడా జనాలు పెరిగిపోతారు, కానీ ఎవరు పరలోకానికి వచ్చే అవకాశం ఉండదు. కనుక పరిశుద్ధాత్మ బోధను మనం చాలా చక్కగా మనం గ్రహించగలగాలి. ఆ గ్రహించే మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఆధ్యాత్మికం ఎదగటం మొదలవుతుంది. దయచేసి ఒక మాట చదివి మనం ప్రసంగాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా ఉపమానాలు రాయబడి ఉంటే, యేసు ప్రభు చెప్పిన ప్రతి ఉపమానాన్ని వివరంగా వాక్యాన్ని ప్రకటించి యూట్యూబ్లో అప్లోడ్ చేసాం, మీరు వినండి. చాలా నాలెడ్జ్ మీకు రావచ్చు, మీరు గమనించవచ్చు కూడా. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానాన్ని గురించి మాట్లాడతారు. విత్తువాడు విత్తు చూపవచ్చుండగా కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, మరికొన్ని మంచి నేలను పడ్డాయి. ఆ ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ వస్తూ ఆఖరిలో అంటే మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా అనే మాట మాట్లాడే దగ్గర మాత్రం ఏమని చెబుతున్నాడో చూడండి. 23వ వచనం 13:23లో, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100వ గాను, ఒకడు 60వ గాను, ఒకడు 30వ గాను ఫలించును అన్నాడు. వాక్యం వింటున్నాడు, గ్రహిస్తున్నాడు అన్నమాట. అంటే గ్రహింపు అంటే ఇది సత్యము ఇది అసత్యము అనేది ఒక గ్రహింపుకు వచ్చేసాడు. ఎప్పుడైతే ఆ గ్రహింపుకు వచ్చేసాడో ఆయనకి ఎదుగుదల ప్రారంభమైపోయినట్లే, ఎదుగుదల ప్రారంభమైపోయినట్టు. ఇది తప్పు అనే సంగతి తెలిసిన తర్వాత ఎదుగుతారా లేదా? ఎదుగుతారు. నీకు అన్నం పెట్టేశారండి, అన్నం పెడితే అది పాసకం కుట్టేస్తుంది, తింటావా? తిను. అయినా కొంతమంది తినేసేవాళ్ళు చూశాను, అలా తినేసేటట్టు తినేది కంపకూడదు, ఎలా తిరుగుతుంది వస్తుందా, నాకు తిరిగట్లేదా, ఉప్పు జలుపు చేసేది బాగుంది కదా తినేది, అట్లాంటివి తింటే అనారోగ్యం మనకి. కనుక ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని ఆ బోధను మనం అనుసరించగలగాలి. ఆ గ్రహింపు నీకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు, కానీ వినే చెవులు అంటే గ్రహించే మనసుతో కలిగి ఉండేది, గ్రహించే మనసుతో ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సరదాగా జోకులు వేసుకుంటారు, రక్తం మీద, మావుల మీద, భార్యల మీద, ఎక్కువగా భార్యల మీద జోకులు వేసుకుంటుంటారు. ఒకసారి అత్త మావులు కూతురింటికి వెళ్ళారట. కూతురింటికి వెళ్తే అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తే అల్లుడు మాత్రం నిల్చొని భోజనం చేస్తాడు. ఆ మామగారు అల్లుడు గారు కూర్చొని తినండి సార్, కూర్చొని తింటున్నారు ఏంటి అని. తర్వాత అత్తయ్య అడిగింది, బాబు కూర్చొని తిన్నాయినా నిల్చొని తింటాం ఏంటి? ఈరోజు ఆలోచించింది ఏమిటి, కూర్చోవచ్చు కదా, మా అమ్మగారు అంత చెప్పారు, మా నాన్నగారు అంత చెప్తాం, కూర్చోనేంటి అలా నిల్చొని తింటారంటే ఊరుకోవే, నీకు ఏం తెలుసు, కూర్చొని తింటే కూర్చొని తింటున్నారు అంటున్నారు ఊర్లో అందరూ అన్నాడు. అర్థమైంది మీకు, కూర్చోనే తింటున్నాడంట, అంటే పనిపాటు లేదు అది అంటున్నారు వాడు. అంటే దాన్ని వాడు అలా అర్థం చేసుకున్నాడు. కొంతమంది కూడా వాక్యాన్ని అలాగే అర్థం చేసుకుంటారు. చాలా కాలం కిందట తమిళనాడులో ఒక తెలుగు చర్చ ఉంది. ఆ తెలుగు చర్చిలో వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఇలా వెళ్ళి గేట్ దగ్గర నిల్చుంటారు. గేట్ దగ్గర నిల్చుంటాడు, ఒక్కొక్కరు బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారనమాట. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు కాన్కులు ఇస్తే జోబులో పెట్టుకుంటాడు, వాళ్ళు ఏమైనా గిఫ్ట్లు ఇస్తే జోబులో పెట్టుకుంటాడు, పక్కన పెట్టుకుంటాడు. ఇలా పక్కన కొంతమంది ఉంటారు పట్టుకోవడానికి. అలా ప్రార్థన చేసి ఒక్కొక్కరిని పంపిస్తుంటుంటారు. అలా ప్రార్థన చేసి పంపిస్తుంటే కొంతమంది కాన్కులు ఇస్తున్నారు. ఒక ఆమె ఏమో కోడిగుడ్లు తెచ్చిచ్చింది, ఒక ఆమె కోడులు తెచ్చిచ్చింది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొచ్చేస్తున్నారు. ఒక ఆమె మాత్రం ఎదురు బాధలు తీసుకొచ్చి ఇచ్చి పాస్టర్ గారి చేతిలో పెట్టి ప్రార్థన చేసి పాస్టర్ గారు ఎదురు బాధలు పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేయాలో తెలియట్లేదు, ఇదెందుకు నాకు ఇచ్చిందో తెలియదు. కొన్ని కోడిస్తే పర్లేదు వండుకొని తినొచ్చు, గుడ్లు ఇస్తే పర్లేదు వండుకొని తినొచ్చు, బియ్యం ఇస్తే వండుకొని తినొచ్చు, డబ్బులు ఇస్తే ఇంకేదో బట్టలు ఏవో కొనుక్కోవచ్చు. ఎదురు బాధలు నేనేం చేసుకోవాలి మనసులో ఉంది. అయినా ప్రార్థన చేశాడు, ప్రభువా
ఇగో ఈ సహోదరు తీసుకొచ్చిన ఈ ఎదురులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అమ్మా ఈ ఎదురు ఎందుకమ్మా తెచ్చిచ్చావు అని అడిగితే కిందటి వారు మీరు ఏం చెప్పారు పాస్టర్ గారు, పాస్టర్ వాక్యం యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం ఉందిరు అన్నావు, అందుకని ఎదురు తెచ్చానని చెప్పి ఇట్లా అంటూ ఉంటారు. మనం చెప్పింది ఒకటి, వాళ్ళు గ్రహించేది ఒకటి. వినే చెవులు మనకు ఉండాలి. అది ఎప్పుడు ప్రార్థనలో కూడా మాట మనం వాడాలి, ప్రభు వినే చెవులు నాకు దయచే, పరిశుద్ధాత్మ స్వరమును గుర్తించే అనుభవం నాకు దయచే, నా గొర్రెలు నా స్వరము విను అన్నాడు. ఆయన గొర్రె కానిది ఏది కూడా ఆయన మాట్లాడదు, ఆయన గొర్రె అయితే ఆయన మాట్లాడదు. మనం దయచేసి అందరూ కూడా లేచి నిల్చుందాం. ఉదయకాలం నేను లేచి 5-6 సందేశాలు ప్రిపేర్ చేసుకున్నాను, ఈ సందేశాన్ని మాట్లాడదా అని అనిపించింది. బాగా ప్రిపేర్ అయిపోయాడు. కొద్దిసేపు బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి సాఫ్ట్వేర్ మారిపోతున్నట్టుగా, సిగ్నల్ డిఫరెంట్గా వస్తున్నట్టుగా, అలా కాదు కొత్తగా వెళ్తున్న పరిచయం కదా అక్కడికి ఏదైనా కొద్దిగా మాట్లాడదామని ఇంకొక సబ్జెక్టుని ప్రిపేర్ చేశాను. ఇలాగా 5 ప్రసంగాలు ప్రిపేర్ చేశాను. ఇందాక కారులో వస్తున్నాడు కూడా ఏది చెప్పాలనే ఆలోచన. నేను ప్రసంగానికి ముందు టీ తాగటం బాగా అలవాటు, లేకపోతే బాగా హెడ్ఏక్ వచ్చేస్తుంది. కిందకి దిగినాను మా ఆవిడ రాజస్గా కలుగుదామండి టీ తాగదట్టు, లేదు ఇప్పుడు లేట్ అయిపోయింది కదా మళ్ళీ అని ఎక్కేసాం పైకి. అది కిందకి టీ తాగుదాం. తర్వాత పాపను ఎత్తుకుంటూ వస్తూ కూడా బ్రదర్ వాళ్ళు మాతో పాటు వచ్చారు. అప్పుడు కూడా అంటుందన్నమాట, మీరు టీ తాగడం టీ తాగేసి వెళ్దాం, టీ తాగేసి వెళ్దాం వద్దులేని సార్, ఇక్కడ కొంచెం కూర్చున్నా కూడా ఇంకా పాటలు పాడుతున్నారు కదా, కిందకి వెళ్ళి టీ తాగి వచ్చామంట వద్దులే అన్న. అని తర్వాత కొద్దిసేపు ఆలోచించుకో, అసలు ప్రభువా ఏం మాట్లాడారు, 5 ప్రసంగాలు ఉన్నాయి ఏం మాట్లాడాలి అని. అక్కడ కూర్చొని పాడుతున్నంతసేపు అపోస్తుల కార్యాలయంలో వచనం మీద మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. ఇక్కడికి వచ్చాక ఆ వచనం తీసి అక్కడి నుంచి ప్రకటన తెలియదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని నడిపి ఇక్కడ ఉన్న వారందరికీ అవసరమైన మాటలు. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం. ఒక ప్రార్థన, ప్రాముఖ్యమైన ప్రార్థన, ప్రభువా నీ వాక్యము వింటున్నప్పుడెల్లా అది పరిశుద్ధాత్మ బోధ అయితే వినే చెవులు నాకు దయచే, అది పరిశుద్ధాత్మ బోధ కాకపోతే అది మీ బోధ కాదని గ్రహించే మనస్సు నాకు దయచే, నేను వినవలసిన మాటలు నేను వినుటకు సహాయపించే. మనం ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థనలు చేస్తామో సహోదరులారా, అక్కడికి వచ్చే బోధకుడు కూడా నీకు అవసరమైన మాటలే పరిశుద్ధాత్మ దేవుడు అని చేత మాట్లాడిస్తాడు. ఎందుకంటే నీ ప్రార్థన వినబడుతుంది కాబట్టి ప్రార్థన చేసుకుంది. ఇక మీద ఇప్పుడు ప్రసంగాలు మీరు విన్న ఇట్లాంటి ప్రార్థనలు మనకు అవసరం. ప్రార్థన చేసుకుని అందరూ లేచి నిలిచిని, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, నీతి సూర్యుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, మహోన్నతుడు అయిన మా తండ్రి, శివాధిపతి అయిన